Parti sardı gel. Adhyaksha, శివాలయం ఎదురుగుండా ఇల్లు వైష్ణవాలయం వెనకాల ఇల్లు కట్టుకోకూడదని చెప్తా ఉంటారు దేశం పెద్దలు. శివాలయం ఎదురుగుండా ఇల్లు కట్టకూడదంట, వైష్ణవాలయం వెనకాల ఇల్లు కట్టకూడదంట. అట్లాగే ధర్మాన ప్రసాదరావు గారి తర్వాత మా శ్రీకాంత్ రెడ్డి గారు నాకిచ్చి మాట్లాడమని చెప్తే ఏం మాట్లాడాలో అర్థం కాదు. చాలా సుదీర్ఘంగా జ్యుడిషియరీకి తర్వాత లెజిస్లేచర్కి ఉన్న విషయాల గురించి చాలా స్పష్టంగా చెప్పారు దీక్ష. నేను దాంట్లోకి వెళ్ళాలని ధైర్యం చేయను. కానీ మూడు రాజధానుల విషయం ఏదైతే ఉందో, మూడు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని చాలా ఇబ్బందులు పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదేంటంటే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ప్రతి చోట అడ్డంకి కలిగించాలి అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న పరిస్థితుల్లో ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ మూడు రాజధానుల విషయాన్ని రాష్ట్ర అభివృద్ధిగానో లేకపోతే ప్రాంతీయ సమతుల్యతలుగానో లేకపోతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిగానో ఆ దిశలో ఆలోచించుకోకుండా ఇదేదో కులాల సమస్యగానో లేకపోతే ప్రాంతాల మధ్య వైరుధ్యాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ఈ సమస్యని తీసుకొస్తారు అధ్యక్ష. అధ్యక్ష, అసలు ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైందో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎటువంటి రాజధాని లేకోకుండా మన చేతుల్లో ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన విషయం అందరికి తెలిసిందే. రాగానే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద డైలాగ్, పైన ఫ్యాన్ లేదు కింద కుర్చీ లేదు, ఆ డైలాగ్ని పట్టుకుని రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు దోసేయడానికి ఆయన కుట్ర పన్నాడంటానికి రాజధాని ఒక సాక్ష్యం అధ్యక్ష. అధ్యక్ష, ఎవరికైనా సరే రాజధాని నిర్ణయించాలంటే అటువంటి పరిస్థితుల్లో రాజధాని నిర్ణయించాలనుకున్నప్పుడు ఏదైనా ఒక సిటీయో చిన్న సిటీయో లేకపోతే చిన్న ప్రాంతాన్ని తీసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతారు తప్పితే ఎక్కడో ఎటువంటి మారుమూల ప్రాంతాల్లో నిర్మాణం చాలా కష్టతరమైన ప్రాంతాల్లో ఎక్కువగా విపరీతమైన పెట్టుబడి కావాల్సిన ప్రాంతాల్లో పెడతారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను అధ్యక్ష. మనకి విజయవాడ ఉంది, ఓకే సెంటర్లో పెట్టాలనుకున్నారు లేకపోతే తనకి ఇష్టం వచ్చిన ప్రాంతంలో పెట్టాలనుకున్నారు. విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, అక్కడ మన సెక్రటేరియటో లేకపోతే కొన్ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పెడితే ఆటోమేటిక్గా న్యాచురల్గా రాజధాని అభివృద్ధి చెందేది అధ్యక్ష. కానీ ఆయన అక్కడ రాజధాని అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కాదు అధ్యక్ష. ఆయన లక్ష్యం అంతా కూడా ఏంటంటే ప్రతి సంక్షోభాన్ని నేను అవకాశంగా తీసుకుంటానని ఏదైతే చెప్తాడో ఈ అవకాశాన్ని కూడా తను దోచుకోవటానికి ఉపయోగించుకున్నాడని చెప్పేసి చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటానంటే ఈ రాష్ట్ర రాజధాని ప్రహసనం ఒకసారి మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటి నుంచి చాలా చక్కగా డిజైన్ చేశారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన క్వార్టర్ అంతా కూడా కలిసి. ఎవరి దృష్టి కూడా ఇటు రాకోకుండా ఎవరన్నా ఒకవేళ వచ్చి ఇటు సైడ్ అమరావతి ముందు అమరావతిలో రాజధాని ఏర్పడితే అందరు పెట్టుబడిదారులు వచ్చి రేట్లు పెంచేస్తారనో ఉద్దేశమో లేకపోతే ఏమిటో కానీ అర్థం కాదు కానీ అధ్యక్ష. మనం ఎల్లో మీడియాని ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో ఆ మీడియా ద్వారా చాలా చక్కగా లీక్లు ఇచ్చేవాడు అధ్యక్ష. ఒకరోజు ఒక 10 రోజులు నూజివీడు పరిసర ప్రాంతాల్లో అటవీ భూభాగం ఉంది, మనకి డిఫారెస్టేషన్కి మనకు చట్టం అవకాశం ఇచ్చింది కాబట్టి నూజివీడు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచించేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్పాడు అధ్యక్ష. మరికొన్ని రోజులకి కాదు నూజివీడు కంటే కూడా ఆగిరిపల్లి బాగుంటుంది, ఆగిరిపల్లి చుట్టూతా వస్తుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారని చెప్పేసి ఆ ఎల్లో మీడియాలో ప్రచారాలు చేస్తూ ఉండేవాళ్ళు అధ్యక్ష. దీని ధర్మంలో ఏమైందంటే అధ్యక్ష, అమాయకులందరూ కూడా బలైపోయారు అధ్యక్ష. ఈ రోజుకి కూడా మీరు చూసినట్లయితే అనేక ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక సమస్యలు, లిటిగేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి అధ్యక్ష. మీరు కనుక ఒకసారి ఏప్రిల్ మన నవంబర్ మన మే 2014 నుంచి అమరావతి అనౌన్స్ చేసే వరకు ఒకసారి నూజివీడు ఆగిరిపల్లి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్స్ చూస్తే అధ్యక్ష ఎంతమంది అమాయకులు ఎన్ని కోట్ల రూపాయలు కోల్పోయారో అర్థమవుతుంది అధ్యక్ష. ఒక పక్కన అమాయకులు ఏమో ఆ విధంగా తప్పుతో పట్టించి ఆయన మాత్రం ఇక్కడే
ఈ పెట్టాలని ముందే నిర్ణయించుకుని తన ద్వారా తన కోటరీ ద్వారా ఎన్నో భూముల్ని మరి తీసుకున్న విషయం అందరం కూడా చూసాం అధ్యక్ష. నిజంగా ఈ చిత్తశుద్ధి ఉంటే లేదు ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ అనేది ఉంటే ఆ రోజే చెప్పాల్సింది అధ్యక్ష. ఎందుకంటే ఆంధ్రజ్యోతి ఈనాడు అనేది ఆయన పాంప్లెట్ అనేసి అందరికీ తెలిసింది అధ్యక్ష. రాష్ట్రంలో అటువంటి పత్రికల్లో ఆగిరిపల్లి న్యూస్ వీడియో అని వచ్చినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పారు అధ్యక్ష. ఆ రోజు పత్రికలు చూస్తే కనుక మనందరికి అర్థమవుతుంది, అబ్బా న్యూస్ వీడియోలో భూముల ధరలకు రెక్కలు వచ్చేసినాయి, ఆగిరిపల్లి భూములు రెక్కలు వచ్చేసినాయి అని చెప్పేసి పేపర్లో వేస్తూ ఉంటే అమాయకులు అప్పులు తీసుకొచ్చి 5 రూపాయల వడ్డీలకి 6 రూపాయల వడ్డీలకి తీసుకొచ్చి అక్కడ కొంటే మనం కూడా బాగుపడతామేమో అని ఆశతో కొంటున్నారు అని పత్రికల్లో వచ్చింది వచ్చింది అధ్యక్ష. ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో అటువంటి పరిస్థితుల్లో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఇది నమ్మొద్దు, ఇటువంటి రాతలు రాయొద్దు అని చెప్పేసి పత్రికల మీద కానీ లేదా ప్రజలకు కానీ సమాచారం ఇచ్చినట్టయితే ఆయన చిత్తశుద్ధిని మనం నమ్మేవాళ్ళు అధ్యక్ష. కాకపోతే ఏంటి అధ్యక్ష, విజయవాడను వదిలేశాడు. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం క్యాపిటల్ ఏర్పాటు చేసుకోవడానికి మనకు గుంటూరు ఉంది, అదేవిధంగా ఇక్కడ విజయవాడ ఉంది అధ్యక్ష. కానీ ఆ దాన్ని వదిలేసేసి అమరావతిని 50,000 ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకున్నాడు అధ్యక్ష. ఓకే చేయాలనుకున్నాడు, కానీ దానికి టీడీపీ ప్రభుత్వమే వేసిన ఎస్టిమేట్ ఎంతో తెలుసు అధ్యక్ష, 120,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి ఈ రాజధానిని ఒక భ్రమరావతిని ఏర్పాటు చేస్తానని చెప్పేసి షోట్రో షీట్రో ఎవరిని తీసుకొచ్చి రోజు ఇక్కడ సినిమాలు చూపించేవాడు అధ్యక్ష. అది మీకు తెలిసిందే నాకు తెలిసిందే. అంటే ఇది అసలు సాధ్యమా కాదా అనేది ఒక పక్కేమో పైన ఫ్యాన్ లేదు కింద కుర్చీ లేదంటాడు, 120,000 కోట్లు ఎస్టిమేషన్తో ఒక రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటే ఇది సాధ్యమా కాదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు పెరుగుతున్న ధరలు దృష్టిలో పెట్టుకుని కానీ లేకపోతే ఇంకా అనేక విషయాలు దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతానికి మనకు అందుబాటులో ఉన్న నిధులను దృష్టిలో పెట్టుకుంటే దాదాపు ఈ భ్రమరావతి ఏదైతే చంద్రబాబు నాయుడు ఆశించాడో దాన్ని పూర్తి చేయడానికి దాదాపు 700,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అధ్యక్ష. అంత నిధులు ఏర్పాటు చేయటం సాధ్యమా లేదా అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఇటువంటి ప్రశ్నలు అంతే కదా అధ్యక్ష, చంద్రబాబు అమరావతి అమరావతి అంటాడు, అమరావతిని ఒక గేటెడ్ కమ్యూనిటీగా తయారు చేసుకున్నాడు తప్పితే ఒక పారిశ్రామికవేత్తలకి లేకపోతే కోటీశ్వరులకి సంబంధించిన ఒక సిటీగా ఏర్పాటు చేయాలనుకున్నాడు తప్పితే అన్ని సామాజిక వర్గాలకి అవకాశాలు ఉండే విధంగా ఏర్పాటు చేయలేదు చేయాలని ఆలోచన చేయలేదు అంటానికి ఒకటే ఒక సాక్ష్యం అధ్యక్ష. అధ్యక్ష మనందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన మగాడి దేశంలో ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలేని చెప్పి మనందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. ఆ సందర్భంలో విజయవాడ పట్టణంలో అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి దాదాపు 70 నుంచి 1 లక్ష మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేశారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. దానికి కూడా ఏం చెప్పారు తెలుసు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు, డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్, సోషల్ ఇంబ్యాలెన్స్. ఏంటి అధ్యక్ష సోషల్ ఇంబ్యాలెన్స్ అంటే, అంటే గొప్ప వాళ్ళ పక్కన పేదవాళ్ళు నివసించకూడదనా? డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి అధ్యక్ష? నాకైతే అర్థం కాలేదు. అంటే మాకు అర్థమైంది సామాన్యుడికి నాకు అర్థమైంది ఏంటి అధ్యక్ష, ఈ అమరావతిని తను కలలు కన్నట్టు భ్రమరావతిగా సృష్టించాలనుకున్నారు తప్పితే అన్ని సామాజిక వర్గాలు అందరూ నివసించగలిగిన ఏర్పాటు చేస్తానికి ఈయన ప్రయత్నం చేయలేదు అనేది అర్థమవుతుంది అధ్యక్ష. అంతేకాకుండా దీని మీద కోర్టులకు కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇంత దౌర్భాగ్యపు ప్రతిపక్ష నాయకుడు ఈ దేశంలో ఎక్కడైనా ఉంటాడని చెప్పేసి నేను భావిస్తలే, ఎందుకంటే ఆయన ఎప్పుడూ చేయలేడు. ఇటువంటి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా లేదా వికేంద్రీకరణ చట్టాలంటే చట్టాలని పరిస్థితులకు అనుగుణంగా తీసుకురావాలన్నా నాయకత్వ పటిమ కావాలి అధ్యక్ష. అటువంటి పటిమ చంద్రబాబు నాయుడికి లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన ఏంటంటే ఒక మోస విధానంలో పోతుంది తప్పితే, 100,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఆయన కోర్టుకి వెళ్ళటం మూలంగా ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు 1 సంవత్సరం ఆలస్యమైంది అధ్యక్ష. ఇంతకంటే దౌర్భాగ్యం ఏ ప్రతిపక్షం చేస్తుందా మోసం చేస్తుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి ఆలోచించండి, ఈ 29 గ్రామాల ప్రజలు బాధపడుతున్నారు, ఏంటి మా భూములు తగ్గిపోయి ధరలు తగ్గిపోయినాయి,
మా భూములు పడిపోయినని చెప్పేసి బాధపడుతున్నారు. అధ్యక్ష కృష్ణా జిల్లా వాసిగా అని చెప్తారు అధ్యక్ష. 29 గ్రామాలకి భూములు ధరలు పడిపోతే పడిపోయి ఉండొచ్చు, కొద్ది తగ్గి ఉండొచ్చు, కానీ ఒరిజినల్ ధర కంటే కూడా కొద్ది ఎక్కువే ఉన్నాయి అధ్యక్ష. నష్టపోయారు దాంట్లో కాదంటలా. కానీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని చట్టాలు తీసుకొచ్చి గ్రీన్ జోన్ అని ఏర్పాటు చేసి గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో 75% మండలాలని గ్రీన్ జోన్ గా ప్రకటించి ఆ మండలాల్లో ఎటువంటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ రావడానికి వీల్లేదు, ఎటువంటి లేఅవుట్లు వేయడానికి వీల్లేదు, ఎటువంటి పరిశ్రమలు రావడానికి వీల్లేదు. కేవలం 5 HP మోటార్తో పనిచేసే రైస్ మిల్లులు లేదు, ఏదన్నా విద్యుత్ సంస్థలు సబ్స్టేషన్లు కట్టుకోవాలనుకుంటే అవి తప్పితే ఇంకేమి రాకూడదని ఒక చట్టం తీసుకొచ్చాడంటే ఎంత దౌర్భాగ్యపు ఆలోచనలో ఈ చంద్రబాబు నాయుడుకి ఉందో, ఏమి ఈ అమరావతి నుంచి చంద్రబాబు నాయుడు ఆశించాడో అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇది నిజంగా ఒకసారి ఆలోచించినట్లయితే నిజంగా 700 లక్షల కోట్ల రూపాయలు అంటే ఈ రోజులకి అంటే 3-4 సంవత్సరాల క్రితమే తెలుగుదేశం పార్టీ ఎస్టిమేషన్ ఏది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే, ఏది కరెంటు లేకపోతే రోడ్లు లేదా కొన్ని మంచిళ్ళు మొత్తం అభివృద్ధి కాదు అధ్యక్ష, కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 100 కోట్లు అవసరమైతే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేసేసరికి కనీసం 7-8 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈ పెరుగుతున్న ధరల్ని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే దాదాపు 700 లక్షల కోట్లు అవుతుంటే ఇది సాధ్యమా అధ్యక్ష, ఒకసారి ఆలోచించామని చెప్పేసి అందరిని కూడా నేను వేడుకున్నాను అధ్యక్ష. ఈరోజు మాట్లాడితే కోర్టుకు వెళ్తాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు, ప్రతి విషయం మీద కూడా అమ్మఒడి అంటే అమ్మఒడి మీద కోర్టు, లేకపోతే ఇంకేదన్నా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తున్న విషయం మనకు తెలిసింది అధ్యక్ష. అధ్యక్ష ఇంత కోర్టుల మీద పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి విభజన చట్టం ఆధారంగా మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాలేదు, స్టీల్ ప్లాంట్ రాలేదు, లేకపోతే ఇంకేదో అనేక విషయాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు కదా అధ్యక్ష, మరి దాని మీద కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు? అంటే ఆయన ఉద్దేశం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటమే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. మరి 3 రాజధానులు మరి ఈ నిర్ణయం మూలంగా అధ్యక్ష మనకు తెలిసిందే ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర అనేది మనందరికీ తెలిసింది అధ్యక్ష. 53-56 సంవత్సరాల్లో కర్నూలు రాజధానిగా ఉన్న విషయం కూడా మనందరికి తెలిసిందే. ఒకవేళ నిజంగా కర్నూలు వాసులు కానీ రాయలసీమ నాయకులు కానీ ఆ రోజు కర్నూలు నుంచి రాజధాని వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి ఈరోజు చేస్తున్న విధంగా పోరాటాలు చేస్తుంటే రాయలసీమ అభివృద్ధి చెందేది కదా అధ్యక్ష. అంటే ఏదో ఒక రూపంలో తెలుసో తెలియకో లేదా అలాంటి పరిస్థితులను బట్టో రాయలసీమకి అన్యాయం జరిగిన విషయాన్ని మనందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి అధ్యక్ష. ఈరోజు చాలా ఒప్పందాలు ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం అని వాటి గురించి పూర్తిగా నాకు పూర్తి అవగాహన లేదు కానీ అటువంటి ఒప్పందాలను కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదనేది రాయలసీమ వాసుల్లో ఉన్న అభిప్రాయం కూడా మనకు తెలిసిన విషయం అధ్యక్ష. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలు ఇవన్నీ కూడా అభివృద్ధికి నోచుకొని జిల్లాలు అధ్యక్ష. ఈ జిల్లాల నుంచి లక్షలాది మంది కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళ్ళి దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఇతర సిటీస్కి వెళ్ళి కూలీలుగా పనిచేస్తున్న పరిస్థితులు అధ్యక్ష. అటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక రాయలసీమ అభివృద్ధిలో భాగంగా అక్కడ ఒక హైకోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తప్పు ఏముంది అధ్యక్ష? అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మన విశాఖపట్నాన్ని డిసైడ్ చేస్తే దాంట్లో తప్పే ఉంది అర్థం కాదు అధ్యక్ష. దీని ఒకవేళ నిజంగా అభివృద్ధి అంటే ఆ 100,000 ఇళ్ల స్థలాలు కనుక అమరావతిలో ఇచ్చినట్లయితే దాదాపు 4-5 లక్షల మంది పాపులేషను ఈ అమరావతికి వచ్చేవాళ్ళు, 4-5 లక్షల మంది పాపులేషన్ ఇక్కడ పెరిగినప్పుడు ఏ విధంగా అమరావతి అభివృద్ధి చెందేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒకసారి ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకుంటే మన అమరావతి తుళ్ళూరి ప్రాంత రైతులు అర్థం చేసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క కుట్ర ఏంటో అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. మరి ఈ 3 రాజధానులు కేవలం ఆచరణ సాధ్యం కానీ బడ్జెట్ని కేటాయించడం కష్టమని, అదేవిధంగా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర కానివ్వండి రాయలసీమకు కానివ్వండి అభివృద్ధిలో భాగస్వామ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో, అదేవిధంగా భవిష్యత్తులో ఈ ప్రాంతాల మధ్య వైరుధ్యాలతో ఎటువంటి విభేదాలు పొడచూపకూడదనే ఉద్దేశంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులు ప్రతిపాదించిన విషయం తమకు తెలిసిందే అధ్యక్ష.
మరి ఇటువంటి పరిస్థితుల్లో కోర్టులు మరి చాలా దురదృష్టం అధ్యక్ష, ఎందుకంటే లీగల్గా నేను ఎక్కువగా వెళ్ళను కానీ అధ్యక్ష, ఎందుకంటే ధర్మాన ప్రసాద్ రావు గారు చాలా చెప్పారు. కానీ ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది అధ్యక్ష, ఏమిటి కోర్టులు మనం ఎంతో గౌరవించే కోర్టులు, మనకి అన్యాయం జరిగితే మనకి న్యాయం చేసే ప్రాంతం ఏదైనా ఉందంటే, ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉందంటే అది కోర్టు అని చెప్పేసి మనం నమ్ముతాం అధ్యక్ష. కానీ వాళ్ళు మరి ఇచ్చిన కోర్టు జడ్జిమెంట్లు చూస్తూ ఉంటే అసలు నిజంగా అదేమైనా మిస్యూజ్ అవుతుందేమో అనుమానం కూడా ఉంది అధ్యక్ష. మా న్యాయ దేవత ముద్దుబిడ్డ, న్యాయ కోవిదుడు మా కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ, మన వెంకటరమణ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండగా ఈ రాష్ట్రంలో మరి ఇటువంటి జడ్జిమెంట్ రావడం అనేది మరి మాకు చాలా బాధాకరం అధ్యక్ష. అసలు శాసనసభకి చట్టాలు చేసే అధికారం లేదని చెప్పటం ఇది ఎంతవరకు సభ ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా ఇందాక చెప్పినట్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉంది అధ్యక్ష. శాసనసభ నిర్వహణలో, శాసనసభ కార్యకలాపాల్లో మీరు జోక్యం చేసుకోవడానికి వీలు లేదని చెప్పేసి అనేక ఉన్న అనేక జడ్జిమెంట్స్ ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అధ్యక్ష. మరి ఇది చాలా బాధాకరం. మరి ఎందుకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజలు కూడా మాట్లాడుకున్నది ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోర్టులో వాదనలు జరిగినాయో, ఏదైతే అవతల కక్షిదారులు మాకు ఈ విధంగా మాతో చర్చించలేదో లేకపోతే మాకు అన్యాయం జరుగుతుందనే ఏదైతే చెప్పారో, వాటిని పునః పరిశీలించడం కోసం ఇంకా ఎక్కువ మందితో చర్చించి ఈ మూడు రాజధానుల మీద ఒక నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో ఆ చట్టాన్ని విత్డ్రా చేసుకుంటే, అంటే కోర్టు కేసు లేనట్టే కదా అధ్యక్ష, చట్టాన్ని విత్డ్రా చేసుకున్న తర్వాత ఇంకా కోర్టు మీద ముందున్న సమస్య ఉంది అధ్యక్ష. అంటే లేని చట్టం మీద కోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం అనేది అది ఎంతవరకు సబబు అనేది మరి నాకైతే తెలియదు అధ్యక్ష. న్యాయ కోవిదులే చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేని కోర్టు ముందు లేని చట్టం, అంటే అమలులో లేని చట్టం మీద కోర్టు వ్యాఖ్యానించడమే కాకుండా ఇక ముందు కూడా చట్టం చేయడానికి వీలు లేదు అని చెప్పి చెప్పటం ఇంకా ఈ రాష్ట్ర ప్రజల్ని ఆశ్చర్యపరుస్తుంది అధ్యక్ష. నిజంగా ఇది ఎందుకు జరిగిందో అనేది అర్థం కావట్లేదు అధ్యక్ష. ఏదేమైనా కూడా మరి ఈ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అదేవిధంగా అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. ఈ అమరావతిని ఎడ్యుకేషన్ హబ్గా కానివ్వండి, లేదు రేపు సాఫ్ట్వేర్ హబ్గా కానివ్వండి, అనేక ప్రాంతాలు, ఎందుకంటే ఇక్కడ భూములు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వానికి. ఈ అమరావతిని అనేక రూపాలుగా, కేవలం రాజధాని ఒక్కటే అభివృద్ధి చెందుతుంది అనేది ఏం లేదు అధ్యక్ష. చాలా చోట్ల రాజధాని కంటే కూడా వేరే సిటీస్ ఆయా రాష్ట్రాల్లో రాజధాని క్యాపిటల్ సిటీ కంటే కూడా ఎక్కువ అభివృద్ధి చెందిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. కాబట్టి ఈ అమరావతి అభివృద్ధికి, అమరావతి ప్రజల సంక్షేమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుందో ఈ రాజధాని అనౌన్స్ చేసినప్పుడు, ఆ ఎంఓయూలో ఉన్న కండిషన్స్ అన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే కూడా మెరుగ్గా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వటం కానీ, వాళ్ళ సంక్షేమాన్ని చూడటం కానీ, వాళ్ళ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పేసి ఉత్తర్వుల ద్వారా కూడా చెప్పింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రాంత ప్రజలు అపోహలు చెందాల్సిన అవసరం లేదు. మరి రాష్ట్రాన్ని అన్ని మూడు ప్రాంతాలను కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తాం కోసమే ఈ రాజధానిని ఏర్పాటు చేశారని చెప్పేసి భావిస్తున్న అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు మరి అమరావతి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఏదో ఒక స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్గా ఈ అమరావతిని కూడా మరి విశాఖపట్నంతో పాటు అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు.